నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒకపరి ఒకపరి వయ్యారమై అనే అన్నమాచార్య కీర్తనను తనపై తాను చిత్రీకరించుకుని సింగర్ శ్రావణ భార్గవి వివాదాల్లో చిక్కుకుంది ముఖ్యంగా ఆ వీడియోను తక్షణమే డిలీట్ చేయాలని చెప్పి అన్నమయ్య వంశస్థులు కోరుతూ ఉన్నారు ఆ వీడియో అటు శ్రీవారిని అలాగే అన్నమయ్య కీర్తనను రెండింటినీ అగౌరపరిచినట్టుగా ఉందని కూడా వారు చెబుతున్నారు ఉన్నారు అయితే ఇంతకీ ఆ వీడియోలో అసలు ఏముంది ఎందుకు అన్నమయ్య వంశస్థులు దాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకున్నాం ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం అన్నమయ్య వంశస్థులు తాళ్లపాక స్వామి వారు అందుబాటులో ఉన్నారు యాక్చువల్లీ లైవ్ కాల్ కి ప్రయత్నించాము కానీ వారు కొండపైన తిరుమల కొండపైన శ్రీవారి సేవలో ఉన్నారు ప్రస్తుతం సో మనకి కేవలం ఫోన్ కాల్లో మాత్రమే వారు అందుబాటులో ఉన్నారు ఫోన్ కాల్లో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాళ్లపాక స్వామి వారు నమస్తే అండి నమస్తే అమ్మా సుమన్ గురుగారు ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ మీకు తెలుసు శ్రావణ భార్గవి సింగర్ ఎవరైతే ఉన్నారో ఆమె అన్నమాచార్య సంబంధించినటువంటి కీర్తన ఒక పరి అనే కీర్తనకు సంబంధించి తను ఒక వీడియో చేశారు తనపై తానే చిత్రీకరించుకున్నారు ఆ వీడియో ఇప్పుడు వివాదంగా మారింది అయితే తనపై తాను చిత్రీకరించుకోవటం తప్పు అని చెప్పి మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంటే ఏ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ముందుగా చెప్తారా అమ్మా అన్నమాచార్యులు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్వేయకారుడు పద పితామహుడు వారు ఏ కీర్తన వారి పుత్రులు కాని పెద్ద తిరుమల ఆచార్యులు చిన్న తిరుమల ఆచార్యులు మనవుడు గాని స్వామిని తిరువడి నుంచి అంటే పాదాల నుంచి తిరుమణి అంటే నామము కిరీటం వరకు వర్ణించినారమ్మా అను అనువున స్వామిపైనే కీర్తించినారు ఏ మానవుల పైన కూడా కీర్తించలేదు సాలువ నరసింహరాయలు అన్నమాచార్య కాలం సమకాలికులు ఆ వారు కూడా తన భార్య మీద రాయి లేక నా మీద రాయి కీర్తన అంటే కూడా వారి మీద రాయలేదు అన్నమాచార్య నేను నా నాలుగుపై ఉండి నానా కీర్తనలు రచించిన ఆ వెంకటనామని తప్ప నేను ఒకరిని శుతించను అన్నారు వారు అన్నమాచారులు వారు అందుకనేసి వారిని చెరసాలలో కూడా వేశారు నా మీద రాయి బా అనేసి మళ్ళీ భగవంతుడు అనుగ్రహం చేత చిరసాల నుంచి విముక్తి పొందినటువంటి వ్యక్తి అన్నమాచారు అంటే భగవంత్ ఈమె సినిమా పాటలు కావాలంటే ఆమె చిత్రీకరించుకోమని చెప్పండి మేము అభ్యంతరం ఏమి తెలియజేయము ఇది అన్నమాచారులు పెద్ద తిరుమల ఆచార్యులు అంటే అన్నమాచార్యుల పుత్రుడు పెద్ద తిరుమల ఆచార్యులు తిరుమల వెంకటేశ్వర స్వామికి శుక్రవారం రోజు అభిషేకం జరిగేటప్పుడు ఒక్కొక్క సమయంలో స్వామి ఒక్కొక్క వయ్యారంగా కనిపించారు ఒక్కొక్క భంగిమలో స్వామికి అభిషేకం చేస్తూ వారు కనిపించినప్పుడు ఒక పరి ఒక పరి వయ్యారమై అన్న కీర్తన పెద్ద తిరుమలాచాలు రచించినారు స్వామి పైన దా కీర్తన భగవంతుడి మీద ఉద్దేశించి ఆమె ఎక్కడైనా ఆలయంలో కూర్చొని ఆలయంలో ఆ దేవుణ్ణి చూపిస్తూ ఈమె నృత్యం చేస్తూ ఉండే విధంగా ఆమె చిత్రీకరించుంటే ఆ భంగిమలు బాగుంటుందమ్మా ఇంట్లో సహజంగా ఉండి ఆ కీర్తన అన్నమాచార్య కీర్తనలో ఈమె నా మీదనే ఆపాదం చేసినారు అని చెప్పేసి తినుబండాలు తిరుగుంటూ కాళ్ళు చూపిస్తూ భగవంతుడి కీర్తనకి కాళ్ళు ఏందమ్మా చూపించేది ఆ పాద ఆ పాదాలకి మెట్టెలు పట్టేలు లేకుండా ఆ ఉద్యానవనంలో అలా ఇలా గంతులేస్తూ తిరుగుతూ ఉంటే అన్నమాచార్య కీర్తనలకి గౌరవం ఏముందమ్మా వేరే ఏదైనా పాటలు పెట్టుకొని ఆమె ఎట్లయినా చేసుకోమని చెప్పండి యూట్యూబ్ లో కాకపోతే ఏ ఛానల్లో పెట్టుకొని దాన్ని పబ్లిక్ చేసుకోమని చెప్పండి కానీ అన్నమాచార్యకి ఒక కీర్తనలకి ఒక గౌరవం ఉంది దేవస్థానం వాళ్ళు దాని భగద్బందీగా ఒక్కొక్క కీర్తనని సంగీత విద్వాంసులు చేత పాడిస్తున్నారు కష్టపడి అటువంటి కీర్తన అపహాస్యం చేస్తూ దాని గౌరవాన్ని తగ్గిస్తూ హిందూ సాంప్రదాయాన్ని గౌరవం తగ్గిస్తూ ఉంది తెలుగు వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేటట్టుగా చేస్తూ ఉన్నారు అదే విధంగా ప్రజల్లో భక్తుల్లో ఉండే మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఈమె ప్రవర్తిస్తూ ఇలా అపహాస్యం చేస్తూ ఉంటే మాకు చాలా బాధాకరంగా ఉందనేసి మేము తెలియజేస్తున్నాం అమ్మ ఇక్కడ మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే సింగర్ శ్రావణ భార్గవితో మీరు కూడా మాట్లాడున్నారా అండి ఎవరితో మాట్లాడినమ్మా తమ్ముడు గారు రాఘ వన్నమాచారులు మాట్లాడినారు అని చెప్పాడు వాడు నాకు నేనైతే మాట్లాడలేదు నాకు డ్యూటీ పరంగా కిందకి పైకి రావడం దీంట్లో నేను ఎవరితో మాట్లాడలేదు మా తమ్ముడు మాట్లాడినారు అన్నారు అంటే ఎక్కడ అసభ్యకరంగా నేను చిత్రీకరించలేదు అన్నారు ఆవిడ ఒక ఉన్నత స్థాన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి వారు అదే విధంగా బ్రాహ్మణ కులంలో చెందినటువంటి వారు పోని ఎక్కడ ఏమి నేర్చుకోకుండా సినిమా పాటలకు అభినయం చేస్తూ ఉండే ఆవిడ కాదు అన్నమాచార్య కీర్తనలు సాధన చేసి ఎన్నో వందల ఇచ్చినటువంటి వారు వారు సంగీత విద్వాంసురాలు సంగీత కళాకారిని వారు వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ఇటువంటి విధానాన్ని ఖండించాల్సిన వ్యక్తే వారే ఇలా అపహాస్యం అన్నమాచార్య కీర్తనల మీద అపహాస్యం చేస్తే భగవంతుడి మీద గౌరవము భక్తి అన్నమయ్య మీద గౌరవం ఏముంటుందమ్మా అటువంటి వాళ్ళకి ఆమె నేను ఎక్కడ అపహాస్యం చేయలేదు అని అంటున్నారు ఆవిడ భావన అలా ఉందేమో భగవంతుడు అనుగ్రహం కావాలి కాని ఈ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఈ లైకులు కొడుతూ ఉంటారే వాళ్ళ ఇది కాదమ్మా కావాల్సింది అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉన్నాము అంటే భక్తులకు కూడా భక్తి అంటే ఏమి అని తెలియజేసే విధంగా ఆమె చిత్రీకరించాలి అప్పుడు ఆమెకి భగవంతుడు అనుగ్రహము అన్నమాచార్య కృపా కటాక్షాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేటట్టుగా భగవంతుడు ఆశీర్వదిస్తారు ఇలా చిత్రీకరించి చేస్తే ఈమె ఈరోజు చేసిందండి రేపు ఇంకొకరు చేస్తారు ఇంకొక కీర్తన తీసుకుని ఇంకొకరు అపహాస్యంగా ఏదో విధంగా చేస్తూ ఉంటారు ఇలా అన్నమాచార్య కీర్తనలు ఎవరో సినిమా పాటలకు రచించినటువంటి రచయిత్రిగా మారిపోతాడు అన్నమయ్య ఆరు వందల సంవత్సరాల క్రితం ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు భగవంతుని మీద రాశాడు ఆయన ప్రతి ఒక్కటి జీవితం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి భక్తి అంటే ఏంటి కైంకర్యం అంటే ఏంటి ఆరాధన అంటే ఏంటి జపం అంటే ఏంటి పూజ అంటే ఏంటి ప్రతి దాని మీద యజ్ఞం అంటే ఏంటి యాగాలు అంటే ఏంటి తపస్సు అంటే ఏంటి జపం ప్రతి ఒక్క దాని సంకీర్తన రూపంలో రచించిన వ్యక్తి అన్నమాచార్యులు అటువంటి అన్నమాచార్య కీర్తనని ఇలా అసభ్యకరంగా ఆవిడ చూపిస్తూ ఉందంటే ఎవరికి కోపం రాదామ్మా ఎంతమంది మనోభావాలు దెబ్బతింటూ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి ఆవిడికి బాగుండొచ్చండి మేము మంచిది ఆవిడికి బాగుండొచ్చు ఆవిడ సమకాలికలుగా ఉండే వాళ్ళందరికీ బాగుండొచ్చు కానీ వంశస్థులుగా మా తాతగారి కీర్తనలు అది దేవుడి కోసమే రచించినటువంటి కీర్తనలు వేరొకరు ఆ కీర్తనలు తీసుకొని ఇలా అపహాస్యం చేస్తే మేము దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేస్తాము మీరు ఏం చెప్పదలుచుకున్నారండి అంటే మీ డిమాండ్ ఏంటి ఈ విషయంలో మా డిమాండ్ అంటూ ఏమి లేదమ్మా వారికి చెప్పదలుచుకుంది ఒకటి అదే విధంగా ఇటువంటి అన్నమాచార్య కీర్తనలు ఏ ఒక్కరు భావంతో తీసుకొని ఈ ఆలయంలో అయినా ఒక నృత్యం చేస్తూ చూపించమని చెప్పండి మేము హర్షధ్వానాలు వ్యక్తం చేస్తాం అలా కాకుండా అసభ్యకరంగా ఇంట్లో మేము ఎలా అంటే అలా ఉంటాం ఈ పాటలు వినమని చెప్పండి అలా వీడియో చేసుకోమని చెప్పండి మేము అభ్యంతరం మాకు లేదు దాన్ని పబ్లిక్ చేయొద్దని చెప్పండి ఆవిడ వీడియో చేసుకోమని చెప్పండి ఇంకా విచిత్రమైన విచిత్ర వేషధారంతో ఆమె ఏమైనా చేసుకోమని చెప్పండి కానీ ఇలా పబ్లిక్ చేయకుండా ఉంటే మంచిది మేము అదే కోరుకునేది ఆవిడ్ని ఈ పాట కాకుండా ఏ కీర్తన అయినా సరే అన్నమాచార్యకు సంబంధించిన వెంకట అని సంబోధించే ప్రతి కీర్తన ఎవరు చేసినా ఇలా ఖండిస్తామమ్మా అంటే కీర్తన ఆలపించడంలో తప్పలేదు అది తీసే విధానం కాలేదు అంటున్నారు అంతేనా మా ఆలపించేది చాలా మంది ఆలపిస్తారు ఆమె మీద నాకు గౌరవం ఉంది ఆమె ఆలపించే చెప్తూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు వీడియో తీయాల్సినంత అవసరం ఏముంది నేను ఎక్కడ అపహాస్యం చేయలేదు ఎక్కడ తక్కువ చేసి అక్కడ పాడడం గాని అలా లేదు చక్కగా పాడాను నాకున్న సంగీత పరిజ్ఞానం మేరకు నేను పాడాను ఇంక మామూలు అనేదే లేదు కదా ఎందుకు మీరు విభేదిస్తున్నారు దీంతో ఎందుకు ఆమెకు సంగీత జ్ఞానం లేదని మేము ఎక్కడ ఉద్దేశించి చెప్పలేదు ఆమె బాగా పాడలేదని ఎక్కడ అనలేదు కూడా మేము ఆవిడ బాగా పాటలు పాడుతున్నారనే వందల కచేరీలు ఒక కచేరీనే చేయలేని వ్యక్తికి బాగలేదు అంటాం వందల కచేరీలు చేస్తూ ఉండేవాడికి బాగలేదని ఎందుకుంటాం మేము చాలా బాగా పాడతారు దాంట్లో ఎక్కడగానా ఇది లేదు ఆవిడ కీర్తనలకు బాగా పాడతారు సినిమాలు అన్ని బాగా పాడుతున్నారు మేము ఆమె గొంతుకి మేము ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు ఆమె పాడే విధానాన్ని ఎప్పుడు మేము తప్పు పట్టట్లేదు ఆమె కాళ్ళు వా చేతులు అలా అలా తిరుగుతూ ఒక దేవుడి బొమ్మ చూపిలేదు ఒక వెంకటేశ్వర స్వామిని చూపిలేదు అన్నమాచార్యని చూపిలేదు ఆమె ఆ కీర్తనని ఆమె పైన వర్ణించుకుంటూ అలా చేయడం తప్పు మా నేను అంతే ఆవిడ కూర్చొని ఆవిడ కూర్చొని ఆ కీర్తన వింటూ భగవంతుని పూజ చేస్తా చేయమని చెప్పండి అభ్యంతరం లేదు ఆమె ఫోటోనే ఆమె ఒక ఈసారి వీడియోలో ఆమె కూర్చొని ముందట స్వామివారికి సంబంధించినటువంటి ఫలపుష్పాలన్నీ పెట్టుకొని పుష్పాలతో అర్చన చేస్తూ ఆ కీర్తన పెట్టమని చెప్పండి అందరూ మెచ్చుకుంటారు వాళ్ళు కాళ్ళు చూపించుకుంటూ ఉద్యానవనంలో తిరుగుంటూ తిను బండారాలు తీసుకుంటూ అలా అలా తిరుగుతుంటూ ఆ అలా మాకు కొన్ని నచ్చట్లేదు అమ్మా అంతవరకే తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు అయితే మీరు మాట్లా అంటే మాట్లాడినప్పుడు మీ సోదరుడు ఏమని చెప్పారట అంటే వీడియో తీస్తాము తీసేయండి అని గాని మీరు చెప్పటం కానీ లేకపోతే ఆవిడ దానికి అంగీకరించడం కానీ ఏమైనా జరిగిందా ఏం జరిగింది సంభాషణలో సంభాషణలు అంటే ఎక్కడ అసభ్యకరంగా నేను తీయలేదు అని వారు అన్నారు అది వారికి నచ్చిందేమో అమ్మా అందుకనేసి వాళ్ళు అలా అంటారు కానీ మేము మాకు నచ్చలేదు కాబట్టి అలాగే అన్నమాచార్య సంగీతం బాగా నేర్చుకున్న విద్వాంసులకు కాని ఇప్పుడు నేర్చుకున్నటువంటి కళాకారులకు కానీ ఆమె చిత్రీకరించిన విధానాన్ని చాలా మందికి మాకు నచ్చట్లేదు ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది న్యూ జనరేషన్ వాళ్ళకి నచ్చచ్చేమో ఎందుకరా అంటే వాళ్ళకి నచ్చుతుంది అని ఎందుకంటున్నారా అంటే ఆవిడ అందరికి నోటెడ్ ఆవిడ అది కాకుండా ఆవిడ ఎలా తీసినా కూడా నచ్చుతుంది అది అన్నమయ్య కీర్తన అనే భావన వాళ్ళకి తెలియదు దాని అర్థం తెలియదు భావం తెలియదు ఇది అన్నమయ్య కీర్తన అని అనుకోరు వాళ్ళు ఎవరో ఈ పాట రాసేసారు ఈ పాట ఈమె అభినయం చేసింది ఇలా చిత్రీకరించింది అనుకుంటున్నారు వాళ్ళకేం తెలుసు అన్నమయ్య గురించి అన్నమయ్య ఎవరు అంటే వాళ్ళకేం తెలుసు అన్నమయ్య అంటే నాగార్జున అనుకుంటారు అనమాచార్య అంటే భగవంతుడి మీద కీర్తించి ఆ వందల సంవత్సరాల క్రితం రచించినటువంటి కీర్తనలవి దాని భావం ఏంటి అర్థమేంటి నానార్థం ఏంటి ప్రతిపదార్థం ఏంటి తాత్పర్యం ఏంటి అని తెలుసుకుంటే ఎవరు ఇలా చిత్రీకరించరమ్మా ఆవిడ ఆ భావం గురించి తెలియదు ఆవిడికి ఏదో చిత్రీకరించేశారు మొత్తం మీద ఏం కావాలని కోరుకుంటున్నారు గురుగారు ఇక్కడ అంటే వీడియో తీసేయమని అడిగారా ఏం రిక్వెస్ట్ చేశారు అమ్మా ఇటువంటి అన్నమయ్య కీర్తనలు ఇంకా మీద ఎవరు చేసినా మేము ఖండిస్తాము ఆ వీడియోని డెలీట్ చేసేమన్నాము ఆ వీడియో వీడియోగానే డిలీట్ చేయకపోతే దానికి పరిణామాలు ఆ ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విధంగా అంటారు గురువుగారు అంటే మేము టీటీడీ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాము వారికి మా విన్నపాలు రేపో ఎల్లుండో వారి వద్ద వారు లేరు వారి వద్దకు తీసుకెళ్ళి మా విన్నపాలు వినిపించిన తర్వాత వాళ్ళ స్పందన టిడిడి వారి స్పందన ఎలా ఉందో ఊహించిన తర్వాత దాన్ని ఎలా చేయాలో ఆలోచించుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటుంది ధన్యవాదాలండి